పెదబాల శిక్షకు స్వాగతం. పెదబాల శిక్ష ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఈ వీడియోలో మనం గణేశుని పూజ మొట్టమొదటిగా ఎందుకు చేయాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆది పూజ్య వినాయక, అంటే గణేశునికి ప్రథమ పూజ చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తున్నది. అంతేకాకుండా వినాయక చవితి కథలో చెప్పిన విధానంగా బ్రహ్మదేవుని వరం వల్ల గణనాథునికి ప్రథమ పూజ చేయించుకునే అర్హతని పొంది ఉన్నాడు. కనుక గణనాథునికి ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిగా గణపతి ఆరాధన చేయాలి. దీనికి ముఖ్యమైన కారణం విఘ్నేశ్వరుడు, అంటే పూజలో కలిగేటువంటి విఘ్నములు కానీ మన నిత్య జీవితంలో కలిగేటువంటి సమస్త విఘ్నాల్ని తొలగించేటువంటి దేవత గణపతి. అందుచేత సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తికై గణనాథుని ఆరాధన మొట్టమొదటిగా చేయవలసి ఉంటుంది. ఈ వరసిద్ధి వినాయక గణపతి పూజ చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా గణపతి ఆరాధన చేసిన తర్వాతే వరసిద్ధి వినాయక ఆరాధన చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఈ పసుపు గణపతి అనేటువంటి దాన్ని పెట్టుకుని దానికి ముందుగా షోడశ ఉపచార పూజలు చేసి తదుపరి వరసిద్ధి వినాయక స్వామిని ఆరాధన చేస్తారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే గణపతి చిన్నపిల్లలకు విద్యార్థులకు ఎక్కువగా ఆరాధ్య దైవంగా చెప్పబడ్డారు. కనుక గణపతిని ఎవరైతే పూజ చేస్తారో ఆరాధిస్తారో వారికి సకలమైనటువంటి విద్యలు సంపత్తులు కలిగి ఉన్నతోన్నత స్థానాన్ని పొందుతారు. ఆ రంగా ఆలోచన చేసినప్పుడు ఈ గణనాథుడు పార్వతీదేవి పుత్రుడుగా శివపార్వతులకు పుట్టినటువంటి ప్రథమ సంతానంగా చెప్తారు. కనుక ఈ గణనాథుని ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రజలకు ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఉభయ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రముల యందు ఈ గణనాథుని ఆరాధన లక్ష్మీ గణపతి ఆరాధనగా చెప్పారు. ధనప్రాప్తికై గణేశుని ఎవరైతే పూజ చేస్తారో వారికి ధనప్రాప్తి, గృహంలో ధన సంపద, ఉద్యోగ ప్రాప్తి ఇత్యాదుల్లో బాగా ఉన్నతి కలుగుతుంది. ఈ గణేశుని ఆరాధన గణములు అన్నిటికీ కూడా, సమస్త గణములకు అధిపతి కనుకనే గణపతి అని పేరు వచ్చింది. ఈ గణముల యొక్క ఆధిపత్యం వల్ల గణనాథుని ఆరాధన చేయడం వల్ల ఎవరికైతే కష్టములు కలుగుతాయో, దిష్టిదోషం కానీ నరఘోష ఎవరికైతే ఉంటుందో వారు ఈ గణనాథుని ఆరాధన చేయడం ద్వారా అటువంటి సమస్త కష్టముల్ని తొలగించుకున్నటువంటి వారు అవుతారు. అందుచేత ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని ముందుగా ఆరాధన చేసుకుని గణపతి ఆరాధన చేసిన తర్వాత మాత్రమే ఇతర దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి. అందులో ముఖ్యంగా చెప్పుకున్నప్పుడు చాతుర్మాస్యం అనేటువంటిది 4 మాసాలుగా విభజించారు. శ్రావణ మాసాదిగా కూడా ఇది వస్తుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ దేవతను ఆరాధన చేసుకుని ఈ భాద్రపద మాసంలో గణపతిని ఆరాధన చేయడం అనేటువంటిది మనకి విశిష్టంగా చెప్పారు. తర్వాత శక్తి ఆరాధన, తర్వాత శివుడు, విష్ణుమూర్తి, ఇలా వరుసక్రమంగా పంచాయతన దేవతలు 5 రకములైనటువంటి దేవతల్ని ఆరాధన సనాతనమైనటువంటి ధర్మంలో చెప్పారు. వీటిని పంచాయతన దేవతలు అంటారు. ఈ పంచాయతన దేవతల్లో ముందుగా గణపతిని మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఎందుకు అంటే విఘ్ననాశకుడు, సర్వ సంపత్తుల్ని ఇచ్చేటువంటి వాడు, గణములకు ఆధిపత్యం కలిగినటువంటి వాడు. కనుక ఈ గణపతిని ముందుగా ఆరాధన అనేటువంటిది విశేషంగా చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పెద్దబాల శిక్ష ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న సందేహాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.